ఆంధ్ర పాలనలో అభివృద్ధికి నోచుకొని మన్యం ప్రాంతం తెలంగాణ వచ్చాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఏర్పడి అభివృద్ధిలో దూసుకెళ్తుంది. ఏజెన్సీ ప్రాంతంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి సాగు తాగునీరు ఇచ్చారు. పట్టుదలతో పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి కల్పించారు. వైద్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. చెంతనే గోదావరి ఉన్న ఉమ్మడి పాలకులు ఏనాడు దానిపై ప్రాజెక్టులు కట్టలేదు. అన్నదాతలకు సాగునీరిచ్చే ఆలోచన చేయలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఇక్కడి సాగు భూములను సస్యశ్యామలం చేయాలని, రైతులకు సాగునీరు ఇవ్వాలని సంకల్పించారు. అందుకోసం సీతారామ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 6.75 లక్షల ఎకరాల బీడు భూములకు సమృద్ధిగా సాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 13,58 కోట్లు కేటాయించారు. మరికొన్ని రోజుల్లోనే జిల్లాలో గోదావరి జలాలు పారనున్నాయి. అలాగే సీతారామ ప్రాజెక్టు దిగువ భాగాన 3,200 కోట్లతో సీతమ్మ సాగర్ పేరిట బహుళార్థ సాధక ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కొత్త జిల్లాకు వైద్యాన్ని చేరువ చేసేందుకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. దానికి తోడు నర్సింగ్ కాలేజీని, 100 పడకల బాతాశిశు కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. కేటీపీఎస్, బీటీపీఎస్ ద్వారా విద్యుత్ వెలుగులు పంచడంతో పాటు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. పరిపాలనా సౌలభ్యం కోసం 56.50 కోట్లతో విశాలమైన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించారు. అన్ని శాఖల అధికారులు ఒకే దగ్గర ఉండి పనిచేయాలన్న లక్ష్యంతో 56.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చాక మారుమూల ప్రాంతాల ప్రజలకు పాలన మరింత చేరువకు కానుంది. కలెక్టర్ తో పాటు 2 అదనపు కలెక్టర్లు, డిఆర్ఓ కూడా అక్కడే నివాసం ఉండేందుకు క్వార్టర్లు కూడా నిర్మించారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కూడా తెలంగాణకు వరంగా నిలిచింది. మణుగూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ పవర్ స్టేషన్ ద్వారా 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని నిర్వాసితుల్లో 340 మందికి అదే కర్మాగారాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. మరో 3,000 మందికి ఉపాధి కల్పించారు. ఇటీవలే కని విని ఎరగని రీతిలో భద్రాద్రిని వరదలు ముంచెత్తడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చూశారు. దీంతో వెంటనే స్పందించి వాటి నివారణకు 1,000 కోట్లు కేటాయించారు. అప్పటికే వరదల్లో చిక్కుకున్న బాధితుల్లో ఒక్కో కుటుంబానికి 10,000 చొప్పున తక్షణ సాయాన్ని అందించారు. ముంపు ప్రాంతాల బాధితులకు శాశ్వత పరిష్కారం కోసం పక్కా ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. జిల్లాలోని పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీ శాఖ ద్వారా 228 ఎకరాల్లో కొత్తగూడెంలో సెంట్రల్ పార్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సెలవు దినాల్లో ప్రకృతి ప్రేమికులు తమ కుటుంబాలతో వచ్చి ఈ అర్బన్ పార్క్ లో సేద తీరుతున్నారు. పాల్వంచలో జింకల పార్కు, బోటు షికారు వంటివి అందుబాటులోకి తెచ్చారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా కొత్తగూడెంలో హరిత హోటల్ ను కూడా ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందిస్తున్న కేటీపీఎస్ రాష్ట్రం ఏర్పడ్డాక మరింత అభివృద్ధిలో దూసుకుపోతుంది. కేటీపీఎస్ 7వ దశలో 800 మెగావాట్ల సామర్థ్యం గల నూతన థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5,500 కోట్లు మంజూరు చేసింది. 2015 జనవరిలో యూనిట్ నిర్మాణాన్ని ప్రారంభించి దేశ చరిత్రలోనే అతి తక్కువ కాలంలో ప్రాజెక్టును పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ దశ నిర్మాణం వల్ల దాదాపు 440 మంది కార్మికులు, ఉద్యోగులు, 400 మంది ఆర్టిజాన్లు, 250 మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు లభించాయి. విద్యుత్ రంగంలోని కాంట్రాక్టు కార్మికులను సీఎం కేసీఆర్ అక్కును చేర్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది ఆర్టిజాన్లకు ఉద్యోగ భద్రత కల్పించగా కేటీపీఎస్ లో దాదాపు 2,100 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. కేంద్రం కాదన్న సీఎం కేసీఆర్ మన్యం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. 500 కోట్లతో పాల్వంచ కేసీఎం వద్ద దీనిని నిర్మించి ప్రారంభించడంతో అక్కడ తరగతులు మొదలయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ కాలేజీలో 150 మంది మెడికల్ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో స్థానిక మాన్యం విద్యార్థులు కూడా సీట్లు పొందారు. దీంతో పాటు 100 పడకల బాతాశిశు కేంద్రాన్ని జిల్లా జనరల్ దవాఖానాను అందుబాటులోకి తెచ్చారు. దీంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు చేరువయ్యాయి. మాతాశిశు మరణాల నివారణకు MCH దవాఖానాలో టిఫా స్కానింగ్ కూడా అందుబాటులోకి తెచ్చారు.